కరుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రమేనయ్యో ఆ కాసుల గుర్రాన్ని ప్రేమించింది. ఏంటి మళ్ళీ నీళ్ళ నువ్వు కొనుక్కుంటున్నావు? సుమ్మైపోతుంది అబ్బా. ఓహో లేడీసా, బతికిపోయావు లేకపోతే సుర్రు సుమ్మైపోయేది. లేడీస్ అయితే ముందుకు ఇంత పొగరా ఏంటే? గుద్దే ముందు ఎరక ముందు చూడక్కర్లేదా? ముందు చూస్తే వెనక్కి గుద్దాను. ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగాడు సొమ్మనుకున్నావా? పోకలేని సోకతో కారు నడపడం కాదు, నా పాల క్యాన్లు పడేసినందుకు పంప రేగొడతాను. జాగ్రత్త. ఏమిటి నీ బోడి పాల క్యాన్లు? నీ పాల రేట్ ఎంతో చెప్పు. 100, 1000 ఇచ్చేస్తాను. ఏంటా పొగరా, నువ్వు డబ్బిస్తే ఏరుకోవడానికి ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్ మధ్యలో ఇంత సేర్ అవడానికి నువ్వెవరు? అతను ఎవరు నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను. అతను రంగంలోకి దిగాడంటే హుష్ పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా? మర్యాదగా ఈసేసి డబ్బులు ఏరి నా చేతిలో పెట్టు. పెట్టకపోతే? పెట్టకపోతేనా? నేను ఊరుకున్నా నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు? ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. గుర్రవా, నా కారు 100 హార్స్ పవర్, నీ సింగిల్ హార్స్ నన్నే చేస్తుంది. తమ్ముడు ఇక లాభం లేదురా, ఆడవాళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళ గొడవ నీకు వచ్చింది. ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే. సుర్రు సుమ్మైపోవాలి. మర్యాదగా చిల్లరేరి ఆ అమ్మాయి చేతికి, లేకపోతే వద్దు సార్. పాపది గారు గుర్రం రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది, ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది. చిల్లర ఏరిచ్చేయండి, నా మాట వినండి పాపాజీ. అంతే కదా, సింపుల్ అయిపోయింది. చక్క బాబు ఉంటా సార్. అన్ని బోర్డుల మీద శారద శారద శారద. ఎవరా శారద? ఏంటి కారు ఉంది కదా అని పోట్లకి తాను మనుషుల మీద తోలేస్తావా? ఫోన్లే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావంటే శారదమ్మ పేరు మీద కాలు వేయాలని చూస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంటి తెలుసుకునేది నా తుండు, మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా? ఎవర్రా నువ్వు? నా కారుని కాలుతో తంతావా? మా శారదమ్మ గారి బోర్డు మీద నువ్వు కాలు పెట్టగలంది, నీ కారుని తరడం లెక్క నా తుండు. అన్నటం ఏంట్రా, కూర్చుంటా. శారదమ్మ టేక్ ఇట్ ఈజీ అనుకున్నావా? ఈ ఏరియా అంతా శారదమ్మ గారి జాగ్రత్త. శారద ఎవర్రా? శారద? శారద ఎవరా? ఆవిడ దేవత. ఆవిడ గురించి ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. దేవత? ఎక్కడరా ఎక్కడరా దేవత? శారదమ్మనే పేరు పెట్టి పిలుస్తున్నావా? నీకు మూడింది రోయ్. మళ్ళీ ఈ టైం దగ్గర పడినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చాడు. శారదంటే నువ్వా? నువ్వేదో దేవత అన్నారు. దేవత అంటే మహిమలుంటాయి, రెక్కలుంటాయి, ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నావు? ఈవిడ మహిమలున్న దేవత కాదు, మనుషుల్లో దేవత. ఓహో, మనుషుల్లో కూడా దేవతలుంటారా? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే. ఇంతకీ నీదెవరు? ఎవరా? ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది, అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం. చూడు బాబు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి. హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు ఆ చట్టానికి కూడా హక్కు లేదు. నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం, మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్త కాదు. కావచ్చు, కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులుండవు. కడుపులు కొట్టొద్దా, అయితే నిన్నే కొడతాం. దేవత లాంటి ఆమె చేతులు ఎత్తారు, ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిపాయి. ఎవర్రా మీరు? క్లాసుగా ఉండాలా మా శ్రవడిలా? జోడు పాములు మా గుర్తు. కాటుకు కాటు, వేటుకు వేటు. ఏడిశారు, మీ ఒత్తి బొమ్మ పాములు, మా ఒరిజినల్ పాములు చూసుకోండి. నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము పుట్టాట ఆడుకున్నాం.
ఇలాంటి మూర్ఖులతో నీకెందుకు? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కాని రక్తపాతం జరగకూడదు బాబు. విన్నారా, ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు, లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది. ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు? ఏంటయ్యో హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? 500 నాకు ఇవ్వడానికి ఏడుస్తావేంటి? కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. రే తమ్ముడు, నా డబ్బులు. ఓయ్ బాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? అదే పాల రేటు 500. ఓన్లీ 500 తీసుకో. ఆగండి ఆగండి, మారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్మకునేదైనా పవర్ఫుల్ లేడీ, కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద తీసుకోమనండి. వండర్ఫుల్ గేమ్. చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ ఆడిస్తే కరెక్ట్, పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేలేలా ఉన్నాయి. మన బుడగలు ఏడో ఇప్పుడు ఏమైందే నీ పొగరు? ఉన్నాడు కానీ జట్కా వీరుడు గొంతు చించుకున్నారు, వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామన్ని, మళ్ళీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. జరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తుంది. హలో, కుబిది అటు. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడు. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మ అయిపోద్ది.
ఇందాక ఒక్కరిలా కనపడ్డావు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా? ఏంటి ఒక్కర్లా కనిపిస్తున్నానా ఇద్దరులా కనిపిస్తున్నానా? ఇక నీకు సుర్రు సుమ్మేరా. ముచ్చట పడితే ఆల్కోర్ చెంచం తినిపించాను. మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు? ఎవరు? ఈవిడే. ఈవిడే ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది. ఏమండమ్మా, ముందు వాళ్ళు తింటారు తర్వాత వాళ్ళని మనం తింటాం. రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేట వాళ్ళంతా గొట్టాలి కదా. అంతేకాదు, డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆటా పాట జంపి జంపి ఎలాగా తినతో నేను ఆడాలా? అలా అనకూడదు జీ. పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జింగ్ జిలారే జింగ్ జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మీరు ఊ అనండి, వారు డుయ్యంటారు.